నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్. కాటరెన్నికోన మండలం మత్స్యకార గ్రామం పల్లంలో తెలుగుదేశం వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గీయులు. మురమళ్లలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి అభ్యర్థి దాంట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. మురమళ్లలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. అనంతరం మురమళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్న బుచ్చిబాబు. మురమళ్లలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. అనంతరం మురమళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్న బుచ్చిబాబు. హర హర మహాదేవృష్ణాధ్యపదాజ హర ప్రభిత్వాత్మాత్సర్వరాశ్చరత్ భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు ృతస్వం విష్ణుస్తంభ్రహ్మత్వం ప్రయామి మామకే ఆశనం పంచ గవ్యస్య సహతి అగ్నిరివ ఇంధనం. శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవత సంపూర్ణత అనుకృత ప్రసాద నిర్మాణస్య రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రసిద్ధిరస్తు విజయోస్తు విజయలక్ష్మీ దేవి అనుగ్రహత సిద్ధిరస్తు భద్రకాళీ వీరేశ్వర అనుగ్రహత ప్రసాదేన సకల కార్య మనోవాంక్ష మనస్సంకల్ప సిద్ధిరస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు. లేడీస్ సెపరేట్ లైన్ సెపరేట్ లైన్ అనుకుంటా నేను వెళ్ళదు లోపల. కంగ్రాట్స్ సార్. సరే.
బయటకు వచ్చిన బయటకు వచ్చింది అక్కడే కొంచెం గ్యాప్ ఇచ్చుకో. ఒకసారి అలా కొంచెం ఎన్నికల పోలింగ్ తేదీ కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడే నేను మా గ్రామంలో ఓటేసి వచ్చాను. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున లైన్లో ఎంతో ఉత్సాహంగా ఓటేయడానికి అందరూ ఆకర్షితులయ్యి మరి బయట గ్రామాల్లో ఉన్న హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బయట విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అప్పుడే లైన్లో సుమారు ఒక్కొక్క లైన్లో 100 మంది నుంచి 150 మంది వరకు లైన్లో ఉండి ఎంతో ఉత్సాహంగా ఓటేయడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా మరి ఈ రోజంతా కూడా సాయంకాలం వరకు కూడా పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. సాయంకాలం వరకు కూడా లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కాబట్టి. అందరూ కూడా నిదానంగా వచ్చి మరి ఓటు వేసి ఏదైతే మన నియోజకవర్గంలో అత్యధికంగా మరి సైకిల్ గుర్తుకు ఓటేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. మరి నియోజకవర్గంతో పెద్ద ఎత్తున పోలింగ్ అయితే అన్ని గ్రామాల్లో కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి కోరంగి మన తాళ్ళూరు మండలంలో 198 ఈవీఎం ఒకటి పనిచేయకపోతే ఇప్పుడే ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసాం, దాన్ని కూడా మారుస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల కూడా సక్రమంగా జరుగుతుంది. మరి మన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో క్రమశిక్షణ అయ్యే పార్టీ కాబట్టి మనందరం కూడా క్రమశిక్షణగా మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మరి ఎటువంటి గొడవలకి ప్రోత్సహించకుండా మరి మనకు వచ్చిన ఓటర్స్ అందరినీ కూడా ఓటేయించి మరి సక్రమంగా ఇంటికి పంపే వరకు మన కార్యకర్తలు నాయకులు కూడా మరి చివరి ఘట్టం కాబట్టి మనం అన్నీ విజయవంతంగా చేసాం. మరి మీరందరూ కూడా ఈ ఎండలో కష్టమైనా కానీ మన నాయకులు కార్యకర్తలు మరి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాలి. ఎందుకంటే ఓటు హక్కు అనేది ప్రధానమైన మన రాష్ట్రం గురించి కానీ దేశం గురించి కానీ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కే కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన గురించి ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టి మరి ఈరోజు ఈ బ్యాలెట్ బాక్సుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో ఈరోజు ఎన్నికలు జరగడం చాలా సంతోషంగా భావిస్తూ మా నియోజకవర్గం నుంచి అత్యధికమైన ఓట్లు వేసి నన్ను అఖండ మెజార్టీతో నగ్గిస్తారని చెప్పి నాకు దృఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే గత 60 రోజుల నుంచి కూడా విస్తృతంగా ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఏ గ్రామం వెళ్ళినా పెద్ద ఎత్తున నాకు ప్రజాదరణతో నా ఈ 2 ఎలక్షన్ కంటే ఇది ఈ ఎలక్షన్లో పెద్ద ఎత్తున ప్రజాదరణ నుండి గ్రామానికి ఇంటింటికి తిప్పారు కాబట్టి అందరూ కూడా ఎదురొచ్చి మరి మనకు ఓట్లు వేస్తామంటాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ప్రభుత్వ పనితీరు మీద నచ్చక మన పార్టీలో కూడా జాయిన్ అయ్యి ఇవాళ విజయవంతంగా ఈ పోలింగ్ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మన కార్యకర్తలు నాయకులు సమన్వయంతో అందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకుని ఓటు వేసిన తర్వాత ఇంటికి పంపే బాధ్యత మనందరూ తీసుకుని విజయవంతంగా మరి ఈరోజు ఎలక్షన్ కార్యక్రమాన్ని ముగించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ చాలు. ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు పోలింగ్ బూత్ నాకు 32కు జనరల్ ఏజెంట్గా బూత్ పరిశీలనకు వెళ్లిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. పరుష పదజాలంతో ఆయన్ను అటకాయించి దాడికి ప్రయత్నించారు. జనసేన పార్టీ పటిష్టత కోసం శక్తికి మించి శ్రమించి కష్టార్జితాన్ని ఖర్చు చేసిన తనపై ఇటువంటి ప్రవర్తన దుర్మార్గమైన చర్యలను బాలకృష్ణ ఖండించారు. ఈ సంఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. బడుగు వర్గాలపై పెత్తందారి స్వభావానికి ఈ సంఘటన ఉదాహరణ అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో బలీయమైన సామాజిక వర్గంగా ఉన్న శెట్టి బలిజలకు ఒక్క అసెంబ్లీ సీటు కేటాయించని పవన్ కళ్యాణ్ బలహీన వర్గాల పట్ల తన నిజమైన వైఖరి ఏమిటో చాటారని అన్నారు. తన స్వార్థం కోసం పార్టీని చంద్రబాబుకు అప్పగించి
తనలాంటి అనేక మంది నాయకులకు తీరని అన్యాయం చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా పతనమైపోయారని, టికెట్లు డబ్బులకు అమ్ముకొని నైతికంగా పతనమయ్యారని విమర్శించారు. బీసీలకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిస్తే కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు దుష్ప్రవర్తనతో పార్టీ వైఖరిని తెలియచేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మరి నా పేరు పితాని బాలకృష్ణ అండి, నేను వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నేను జనరల్ ఏజెంట్గా ఉన్నాను. జనరల్ ఏజెంట్గా అన్ని బూతులు కూడా నేను పీఓని కలిసి పర్సంటేజ్ విషయం కానీ అక్కడ సరళిని కానీ పోలింగ్ సరళిని కానీ తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో మరి 32వ బూతు మరి మైపాల్ సిర్ సెంటర్ నుంచి పోతుపూరు వెళ్ళే ఏరియాలో ఉన్న బూతు మరి నేను వెళ్తూ మరి లోపలికి వెళ్ళి నేను పీఓ గారితో మరి సమాచారం తెలుసుకోవడానికి ఆయనతో మాట్లాడుతుంటే కొంతమంది మరి తెలుగుదేశం మరి జనసేన పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు, అందులో గతంలో కూడా వాళ్ళు మునుకోడు వారి పాల్వైన గ్రామంలో నేను రాకూడదని చెప్పేసి బోటు పెట్టించి ఆ గ్రామంలోకి పితాని బాలకృష్ణ రాకూడదని ఒక బోటు పెట్టి ఎవరైతే యువకులు ఉన్నారో అదే యువకులు అక్కడ మరి నన్ను అడ్డగించడం, నేను పీఓతో మాట్లాడుతుంటే మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి నాతో వాగ్వాదం తిరగడం అక్కడ అందరూ కూడా చూశారు. మరి అంత దుర్మార్గం అనేది మరి ఎలా పార్టీ మారడం అనేది అది నా వ్యక్తిగత విషయం. ఇప్పుడు జనసేన పార్టీ అనేది వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు నిర్మించుకున్న పార్టీ, ఆ పార్టీని తీసుకెళ్ళి మొత్తం తెలుగుదేశానికి తాగడ పెట్టేయాడు ఆయన. వీళ్ళందరినీ కోప సోదరులందరినీ తీసుకెళ్ళి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు దగ్గర తాగడ పెట్టేశాడు. దానికి సిగ్గుపడ్డం మానేసి వీళ్ళు నేను పార్టీ మారి నేను ఒక హక్కుతో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి, బీసీలు బడుగు బలహీన వర్గాల సోదరులందరూ కూడా ఇంత దుర్మార్గం ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఓడిపోయి ఎన్ని లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఓడిపోయిన తర్వాత కూడా పార్టీని బతికిస్తే ఇంకా ఆ పరికమల పార్టీలో ఇంకా ఉండి భవిష్యత్తు లేని పార్టీ, అంతమించిపోయిన పార్టీ మరి జనసేన పార్టీ. ఆ పార్టీలో కొనసాగలేదని ఒక అక్కుసతో వాళ్ళు చేసిన ఇలా ఈ దుర్మార్గం చాలా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ కాపుల్లో కూడా ఉన్న సోదరుల్లో కూడా చాలామంది నా అభిమానులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవడ పార్టీ అడుగుంటుంది, ఎవడ వ్యక్తిగత విషయాలు అడుగుంటాయి. నేను వచ్చి అక్కడికి వెళ్ళి సమాచారం తెలుసుకోవడానికి కూడా నన్ను అడ్డగించడం అంటే చాలా బాధాకరం. నేనంతా కూడా దీన్ని అక్కడ నన్ను చేసిన ఏదైతే నన్ను అడ్డగించిన ఇది ఉందో దాన్ని కూడా ఒక వీడియో సోదరుడు వీడియో తీశాడు. ఆ వీడియోను కూడా నేను మాట్లాడిన వీడియోతో పాటు నేను జతపరిచి పంపుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడే ఈ రకంగా ఉందంటే రేపు అందుకనే జనసేన అనేటప్పటికీ అది ఎందుకంటే నేను ఎంతగానో ప్రేమించాను, ఇలా అంతా సహించుకునే పరిస్థితికి ఈవేళ జరిగిన సంఘటన మరొక్కసారి నాకు చాలా బాధ కలిగించింది. తప్పకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలి. ఎందుకంటే ఈ దుర్మార్గాన్ని అంతమందించాలి. మరి ఒక అహంకారం ఉన్న మరి పార్టీకి, ఒక పేదవాడికి మరి ధనికుడికి సంబంధించిన ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కాపాడుకోవాలని, ఈ యొక్క దుర్మార్గాన్ని నేను ముక్త కంఠంతో ఖచ్చితంగా నేను చాలా బాధగా చాలా కష్టంగా ఈ మాటలన్నీ కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ పితాని బాలకృష్ణ, వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. రామచంద్రపురం నియోజకవర్గం కాంచులూరు మండలం కాంచులూరులో 131, 127, 128 పోలింగ్ కేంద్రాల మధ్య వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో తలెత్తిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. జరగడం జరిగింది. ఇక్కడికి కాజూరు మండల కాజులూరు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇలాంటి చూపి ఒకసారి ఇలాంటి చూపి తప్పేం లేదు.
వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలిపి డబ్బులు పంచడం జరుగుతుందని ఒక ఆరోపణ జరిగింది ఇక్కడ. దీన్ని మేము ఆరోపణలు చేసి చెక్ చేయటమంటే మనం చెక్ చేయట్లేదు, సపోర్ట్ అయితే లేదు. ఏదో ఇప్పటివరకు మచ్చ చెప్పేది ఒకవేళ ఇద్దరు వెళ్ళినా తప్ప దాన్ని నిరూపించడం అయితే జరగట్లేదు. ఇది మాత్రం అధికార పార్టీ వాళ్ళ కొమ్ముగా అయితే అనిపిస్తుంది పోలీసులంతా కలిసి. ఈ ప్రజలు మాత్రం ఈ ప్రజలు చెప్పింది విని వాళ్ళు ఏం చేస్తారు, చర్య తీసుకోవాలి కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలంలో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే గ్రామంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 17 గ్రామ పంచాయతీల పరిధిలోని మొత్తం 55,513 మంది ఓటర్లు ఉండగా 60 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐ పోలవరం హైస్కూల్తో పాటు కొన్ని గ్రామాల్లో మాత్రం ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా జరిగింది. కేసనకురులో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగి ఉద్రిక్తత నెలకొంది. అదేవిధంగా పాత ఇంజరం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మొత్తం పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భారీ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. ముమ్మిడివరం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలెపు ధర్మారావు కారు అద్దాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. తనపై ఓటర్లు చూపిస్తున్న అభిమానానికి ఈర్ష్యతో తన కారును ధ్వంసం చేశారని ఆరోపిస్తున్న ధర్మారావు తన కారు ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ధర్మారావు దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు విన్నపం చేశారు.
ఎవరైనా చెప్పారండి? మీరే చూసారా? మీరే చూసారా? ఎవరైనా చెప్పారా? నా పేరు ఆలపు ధర్మారావు, అమ్ముడవారి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని. మరి నేను పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసుకుందామని మా ఫ్యామిలీతో బయలుదేరాం. బయలుదేరి కారు దగ్గరకు వచ్చిన కారు ప్రత్యర్థులు మరి ఎవరైనా కారుని మరి భద్రకొట్టేశారు. మరి ఈ ప్రత్యర్థి ఎవరో అన్నది మనకు తెలీదు. కానీ అయితే సీసీ కెమెరాలు అక్కడ చూసాం. అయితే మరి ఈ టైంలో మరి ఇలా చేయడం అన్నది చాలా ఘోరం. ఎందుకంటే నేను క్యాండిడేట్గా ఉండి మరి నేను ప్రసాదంగా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తూ మరి ఈ రోజున మరి మా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నాను. మరి నన్ను ఓరవలేకో ఏంటో, మరి నా కారును అద్దాలు భద్రకొట్టి దోషం చేయడం చాలా ఘోరం. మరి ఇలాంటి మరలా మరి జరగకుండా మరి పోలీసులు కానీ మరి మీడియా సోదరులు కానీ మరి దీన్ని మమ్మల్ని గుర్తించి జాగ్రత్తగా మరి ఖండించాలని మరి కోరుకుంటూ మరి అవకాశం మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చామండి. అయితే మరి మా పోలీసు వారు ఏంటి అని అడిగారు. ఇలా ఇలా జరిగింది సార్ అని చెప్పాం. మరి దాన్ని పట్టించుకోమని ఎస్ఐ గారు ఇంకా రాలేదు. దీన్ని మరి పోలీసు వారు దీన్ని దర్యాప్తు చేసి మరి సరైన చర్య తీసుకోవాలని దోషులపై శిక్షించాలని కోరుకుంటూ సెలవు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై గ్రామంలో విహరించారు. ఉదయం విశేష హోమాలు, అభిషేకం, సాయంత్రం గ్రామోత్సవం అర్చకులు బ్రహ్మశ్రీ ఎనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పరిశీలించారు. కాటరెన్నికోన మండలం మత్స్యకార గ్రామం పల్లంలో తెలుగుదేశం వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గీయులు, దాడిలో ధ్వంసమైన ఇంటి అద్దాలు, ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కాటరెన్నికోన మండలం మత్స్యకార గ్రామం పల్లంలో తెలుగుదేశం వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గీయులు, దాడిలో ధ్వంసమైన ఇంటి అద్దాలు, ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించిన పోలీసులు. తాళ్లరేవు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు, మండల వ్యాప్తంగా అప్పటి వరకు అందిన సమాచారం మేరకు 75% ఓటింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. తాళ్లరేవు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు, మండల వ్యాప్తంగా అప్పటి వరకు అందిన సమాచారం మేరకు 75% ఓటింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కాటరెన్నికోన మండలం మత్స్యకార గ్రామం పల్లంలో తెలుగుదేశం వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గీయులు. మురమళ్లలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి అభ్యర్థి దాంట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.